12th April 2023 D15 Championship Battle, one of the biggest episode. ఎవరైతే చూడాలనుకుంటున్నారో మనకి 19th April 2023 నే ఎంటైర్ ఎపిసోడ్ యూట్యూబ్ లో ఉంటుందండి. ఆల్రెడీ ప్రీవియస్ గా టెలికాస్ట్ అయిన 5th April 2023 ఎపిసోడ్ ప్రజెంట్ యూట్యూబ్ లో టెలికాస్ట్ అవుతుంది. సో ఎవరైతే చూడలేదో దాన్ని అయితే ఎంజాయ్ చేయండి. బట్ నిన్నటి ఎపిసోడ్ క్వాలిఫైడ్ టు క్వార్టర్ ఫైనల్, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టీమ్ ఏ పర్ఫార్మెన్సెస్ చేసిన 12th April 2023 ఎపిసోడ్ ని ఈటీవీ విన్ అప్లికేషన్ లో ఎక్స్క్లూజివ్ గా చూడండి. ఎవరైతే జియో యూజర్స్ ఉన్నారో మనకి జియో టీవీలో ఈటీవీ ఛానల్ కేటగిరీలో మనకి పాస్ట్ ప్రోగ్రామ్స్లలో 12th April 2023 స్లాట్ నైట్ 9:30 స్లాట్ లో మనకి ఎంటైర్ D15 వితౌట్ కట్స్ మనకి అవైలబుల్ గా ఉంటుంది. ఓన్లీ 1 వీక్ మాత్రమే అవైలబుల్ గా ఉంటుంది, అరౌండ్ 18th April 2023 వరకు ఉంటుంది. సో ఎవరైతే జియో యూజర్స్ ఉన్నారో డెఫినెట్ గా చూడండి, ఫ్రీ 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 దాంట్లో అయితే. బట్ ఈటీవీ విన్ అప్లికేషన్ లో మాత్రం ఎక్స్క్లూజివ్ కంటెంట్, మీరు సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎపిసోడ్, లిటరల్లీ మీరు సెమీస్ ఆర్ క్వార్టర్ ఫైనల్ చూసిన ఫీల్ అయితే వస్తుంది. అంత బిగ్గెస్ట్ గా పర్ఫార్మెన్స్ చేసేసారు, డూ ఆర్ డై సిచ్యువేషన్ కాబట్టి. అండ్ డెఫినెట్లీ మనకి క్వార్టర్ ఫైనల్ కి అఫీషియల్ గా సోమేష్ మాస్టర్ గారు, గ్రీష్మ మాస్టర్ గారు వెళ్ళడం జరిగింది. కంగ్రాచులేషన్స్ అండ్ ది బెస్ట్ క్వార్టర్ ఫైనల్స్ పర్ఫార్మెన్సెస్ అయితే మేము చూడాలనుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళకి వితౌట్ టెన్షన్స్ ఉన్నాయి, హ్యాపీ మనకి డేస్ గ్యాప్ వచ్చింది కాబట్టి కంపల్సరీ క్వార్టర్ ఫైనల్లో రాకింగ్ పర్ఫార్మెన్సెస్ అయితే ఇచ్చుంటారు. అండ్ గ్రీష్మ మాస్టర్ గారి గురించి నేను రీసెంట్గా స్పెషల్గా చెప్పాలి కంపల్సరీ, ఎందుకంటే గగన్ అండ్ దిశా గారిని మనకి యూటిలైజ్ చేస్తున్న విధానం అండ్ కొరియోగ్రఫీ స్కిల్స్, ఫర్ ది ఫస్ట్ టైం ఒక లేడీ కొరియోగ్రాఫర్ టైటిల్ తీసుకుంటే చూడాలని ఉంది. అంత కాన్ఫిడెన్స్ అయితే గ్రీష్మ మాస్టర్ గారి మీద ఉంది, అంత ప్రజెన్స్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ యొక్క విజువల్స్ అనేది మనకు ఆ రేంజ్ లో ఇస్తున్నారు. శేఖర్ మాస్టర్ గారు అసిస్టెంట్ కొరియోగ్రఫీ చేసిన ఎక్స్పీరియన్స్ కానీ, ప్రీవియస్ గా మనకి డి సీజన్స్ లలో తను కంటెస్టెంట్ గా ఉన్న ఎక్స్పీరియన్సెస్ కానీ ప్రతి ఒక్కటిని యూటిలైజ్ చేసి మనకి వన్ ఆఫ్ ది బెస్ట్ గా అయితే ఇస్తున్నారు. రీసెంట్ గా మనకి ఒక లేడీ టైటిల్ కొరితే చూడాలనుకున్న టైంలో మనకి కావ్యశ్రీ గారు టైటిల్ తీసుకొని వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఇచ్చారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చి రామ్ మాస్టర్ గారు కొరియోగ్రఫీలో వన్ ఆఫ్ ది బెస్ట్ స్కిల్స్ అనేది ప్రజెంటేషన్ చేయడం, అండ్ టఫ్ కాంపిటీషన్ లో నైనిక గారిని ఓడించి మనకి కావ్యశ్రీ గారు టైటిల్ తీసుకున్న రోజులు మీ అందరు గుర్తుండే ఉంటాయి. సో లిటరల్లీ నాకు ఇప్పుడు అదే ఫీల్, మనకి గ్రీష్మ మాస్టర్ గారు ఒక కొరియోగ్రాఫర్ గా టైటిల్ తీసుకోవాలి, గగన్ దిశ గారి కంటెస్టెంట్స్ గా మనకి టైటిల్ తీసుకోవాలని అయితే చూస్తున్నాను. రియల్ గా ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్. అఫ్ కోర్స్ చాలా మంది సోమేష్ గారిని ఎక్స్పెక్ట్ చేస్తారు, లాస్ట్ సీజన్ లో ఆల్రెడీ కొరియోగ్రాఫర్ గా ది బెస్ట్ స్కిల్స్ చూపించి లిటరల్లీ లాస్ట్ మూమెంట్ లో ఓడిపోయారు. ఈ సీజన్ లో కూడా ది బెస్ట్ కొరియోగ్రఫీ ఇస్తున్నారు, దాన్ని అయితే ఒప్పుకోవాలి. బట్ ఒక లేడీ కొరియోగ్రాఫర్ మనకి డి సీజన్స్ లలో టైటిల్ తీసుకుంటే చూడాలనేది ఒకటైతే ఉంది, హోప్ చూద్దాం. మరి అంత లిటరల్ కాంపిటీషన్ కూడా జరుగుతుంది మనకి సోమేష్ మాస్టర్ వర్సెస్ గ్రీష్మ మాస్టర్ గారికి. అండ్ మనకి ప్రజెంట్ డేంజర్ జోన్ లో సుదర్శన్ మాస్టర్ గారు, శోభిత మాస్టర్ గారు, రేవంత్ మాస్టర్ గారు అయితే ఉన్నారు. సో వీళ్ళందరికీ మనకి అంటే టీమ్ ఏలో ఉన్న ఈ 3 మెంబర్స్ డేంజర్ జోన్, టీమ్ బిలో ఉన్న 3 మెంబర్స్ డేంజర్ జోన్. సో వీళ్ళందరినీ మనకి 26th April 2023 మనకి డైరెక్ట్ క్వాలిఫై టు క్వార్టర్ ఫైనల్ ఈ డేంజర్ జోన్ కంటెస్టెంట్స్ కి అయితే ఉంటుంది. సో చూడాలి మరి ఎవరు వెళ్తారు అఫీషియల్స్ గా అనేది. సో టీమ్ బి ప్రోమో ఎవరైతే చూడలేదో మనకి ఒకసారి అయితే చూడండి, 19th April 2023 లిటరల్లీ గూజ్ బంప్స్ వస్తే, వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోమో కట్ అయితే ఉంది. సో గో అండ్ ఎంజాయ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ప్లీజ్ షో లైక్ బటన్ అండ్ కమెంట్స్.